పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు. సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వాణ్ణి గద్దించుచు, నీకు భయం లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయ సమ్మతమైనది. మనము మన పనులకు తగిన ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ వాక్యంలో మనం రెండవ మాట యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుదాం. యేసు వానితో, నేడు నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఈ లోకంలో మానవ జీవితం శ్రేష్టమైనది. కొంతమంది 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలింతరు. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. 100 అంతులు కాదు కదా, 10వ వంతు కూడా ఫలించని మంచి దొంగ బంపర్ ఆఫర్ కొట్టేస్తున్నాడు. వాస్తవానికి ప్రభువు వ్రేలాడుతున్న శిలువ ఆయనది కాదు, అది బర్బా అను బందిపోటు దొంగ రాజద్రోహి నరహంతకుడుది. లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనము. బర్బాకు ప్రాణభిక్ష పెట్టి ఆ శిలువను ప్రభు ఎత్తుకున్నాడు. కుడివైపున ఉన్న క్రిస్మస్ అను మంచి దొంగ శిలువపై వేలాడుతూ ఉండగా ఎడమవైపు గెక్సస్ను కూడా శిలువ వేశారు. మంచి దొంగ పెట్టిన మొర ప్రభువు నాకు ఊపిరి పోసింది. వేదంలో కూడా పశ్చాత్తాపడిన ఆత్మను తండ్రికై సంపాదించాడు యేసు ప్రభు. ప్రభువు వేదన మరచి దొంగవాణ్ణి మన్నింపుతో పాటు పరలోకాన్నిచ్చాడు. తొలి పరలోక నేస్తాన్ని పరలోకానికి ఆహ్వానించాడు. దొంగవాడు తెలివితేటలతో పరలోకాన్ని దోచేసుకున్నాడు. ప్రియమిత్రులారా, అవకాశం ఒక్కసారే తలుపు తడుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచి లోనికి వత్తును, వానితో భుజించును, అతడును నాతో భుజించును. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తూ ఉంది. దొంగవాడు ప్రభువును కళ్ళారా చూశాడు, మనసారా నమ్మాడు, హృదయం నిండా విశ్వసించాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు. నరకం బహు భయంకరమైనదని నిరూపించుటకే ప్రభు శిలువపై వేలాడాడు. మానవుడు నరకంలో మ్రగ్గిపోకూడదని మనందరి కోసం నరకయాతను అనుభవించాడు. మంచి చెడు, పరలోకం నరకం మన ముందుంచాడు. మంచి దొంగ వలె పరలోకాల్లో ప్రవేశించుటకు జీవితకాలం ప్రయత్నించుదాం. నమ్ముట నీవంత అయితే ఇచ్చుట ఆయనకు అన్నీ సాధ్యమని గమనించుదాం. నిండైన విశ్వాసంతో పరలోకాన్ని సంపాదించుకొనుటకై ఆనందంతో దేవుని అనుసరిద్దాం. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేవనెత్తినని నీ హృదయమును నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. ఏలైనా మానవుడు హృదయంతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందను. ప్రభునామున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. అలసిపోయిన వారిని ఓదార్చువాడు, మోదువారిని వీపును అప్పగించిన సాధుశీలుడు, వినమ్ర హృదయుడు. గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా మెన్నకుండిన శాంతమూర్తి యేసుక్రీస్తు. మొఖం మీద ఉమ్మివేసి అవమానింపగా క్షమాభిక్షను పెట్టిన గొప్ప భాగ్యవంతుడు. యేసులేని జీవితం అంధకార బందరం, క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం. సిలువలో విలువ ఉందని గ్రహిద్దాం. విలువ లేని జీవితానికి సిలువ విలువనిస్తుందని గ్రహించుదాం.
శిలువనాథుని శరణ వేడి క్రీస్తు పొందిన శ్రమలను ధ్యానిస్తూ జీవిత విలువలను పెంచుకుందాం, పరలోక వారసులుగా మారుదాం, అందరి రక్షణకై సుగంధ సువార్తగా వెదజల్లుదాం. దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదంగవానికి ఇచ్చిన స్థలాన్ని మనకు కూడా ఇచ్చుదురుగాక. మంచిదంగ ఏ విధంగా దేవుని మొరపెట్టుకున్నాడు మనం కూడా ఈ తపస్కాలంలో తండ్రి నీ రాజ్యంలో నాకు కూడా ప్రాంతాన్ని ప్రదేశాన్ని నాకు కూడా స్థానాన్ని దయచేయమని దీనతతో వేడుకుందాం. దయగల దేవుడు మన యొక్క మొరను ఆలకించుదురుగాక. మన యొక్క జీవితాలు చివరి వరకు కాకుండా ఈరోజు నుంచే పశ్చాత్తాపంతో ఆయన్ను సేవించుదాం, ఆయన నడిచినటువంటి మార్గంలో నడుచుదాం. మన యొక్క కుటుంబాలను దేవుడు దీవించి అధికముగా ఫలింపచేయుదురుగాక. మన జీవితాలు ఈ తపస్కాలాన్ని పుణ్యమయ జీవితంగా మార్చుకుందాంగాక. మంచి జీవితాన్ని జీవిస్తూ మంచి దొంగ వలె పరలోకాన్ని పొందటం గాక. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్.